హలో అండి, నమస్తే. మీరు జీవితంలో ఎదగాలంటే ఏం చేయాలి? నేను చెప్పే పాయింట్స్ ఒక సెలబ్రిటీ గురించి చెప్తాను. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి. అడ్మైరబుల్ గా ఉంటుంది నేను చెప్పేటువంటి పాయింట్స్. అంటే నేను చెప్పేది గొప్పగా నేను చెప్పుకోవట్లేదు, దయచేసి మీరే కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఎస్, కరెక్ట్ గా చెప్తున్నా అనే పాయింట్ మీకు కూడా తెలుస్తుంది, నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేను ఏది చేసినా, ఏది చెప్పినా, ఏ వీడియో చెప్పినా, లేకపోతే ఏ నెంబర్ చెప్పినా, అసలు పేరు గురించి, పేరు బాగుంటే లైఫ్ బాగుంటుందని చెప్తూ ఉంటాను. దానికి సంబంధించిన ఉదాహరణలు ప్రాక్టికల్ గా చెప్తాను. ఇదేదో నేను మంత్రాలు లేకపోతే మంత్రోచ్చారణ ఇలాంటివి నేను చెప్పట్లేదు. జస్ట్ బీ ప్రాక్టికల్ గా మిమ్మల్ని గుర్తించేది ఒక పేరే. సో మీరు జీవితంలో ఎదగాలంటే ఆ పేరు ఖచ్చితంగా సహకరించాలి. సహకరించకపోతే మీకు ఎంత పెద్ద టాలెంట్ ఉన్నా, మీరు ఎంత పెద్ద తోపు అయినా ఖచ్చితంగా డౌన్ఫాల్ అవ్వాల్సిందే అని చెప్తుంది న్యూమరాలజీ. ఇట్స్ కాల్డ్ యాజ్ ఆస్ట్రోన్యూమరాలజీ ఆల్సో. సంఖ్యా జ్యోతిష్య ప్రకారం తీసుకున్నా కూడా మీ జీవితం పేరుతో ముడిపడి ఉంటుంది. అది ఎలా? మీరు జీవితంలో ఏం చేస్తే సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారు? ఒక పాయింట్ చూద్దాం. అసలు సక్సెస్ఫుల్ పర్సన్ అయినటువంటి వ్యక్తులను మనం ఒకసారి గమనించినట్లయితే, మనకు ఎన్ చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన పొలిటికల్లో ఎంత బాగా రాణించారు, అదేవిధంగా పలుమార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సో ఆయన పేరుకి ఏంటి, ఆయన డేట్ ఆఫ్ బర్త్ రిలేషన్ ఏంటి, అట్ ద సేమ్ టైం ఆయన చేసినట్టుగా మనం ఎందుకు చేయలేం, అదేవిధంగా ఆయనకున్నటువంటి ఆలోచన విధానంలో ఆయన రాజకీయంలో ఆయన ఎదిగారు. బట్ మనం మనకున్నటువంటి టాలెంట్ ప్రకారం మనం చేస్తున్న ఉద్యోగంలో కావచ్చు, మనం చేస్తున్న వ్యాపారంలో కావచ్చు, మనం అనుకున్నటువంటి పనుల్లో కావచ్చు, మనం అడ్మైరబుల్గా ఎందుకు వెళ్ళకూడదు, మనం ఎందుకు తారాస్థాయికి సక్సెస్లోకి ఎందుకు వెళ్ళకూడదు. సో ఆ డిఫరెన్స్ ఏంటి, సో ఆ ఏంటి అని తెలుసుకోవడం కోసం ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ మీరు చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నేను చెప్తున్న నా వీడియోస్ మీరు ఫాలో అప్ అయితే మీకు తెలుస్తుంది, న్యూమరో గ్రిడ్ అంటారు. సో ఆ న్యూమరో గ్రిడ్ ప్రకారంగా నేను కొన్ని కొన్ని క్యారెక్టరైజేషన్స్ కూడా ముందు వీడియోస్ మీకు చెప్తాను. కాకపోతే ఏంటంటే కనుక ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ వేసుకుంటే మన డేట్ ఆఫ్ బర్త్ నెంబర్స్ అనేది ఇందులో అవుట్పుట్ లో వేసుకోవాల్సింది ఉంటుంది. అది ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 8 3 4, అదేవిధంగా 9 5 1 2 7 6 అండి. దీన్ని యాక్చువల్గా గ్రిడ్ అంటారు, లో షూ గ్రిడ్. దీన్ని బట్టి మన యొక్క క్యారెక్టరైజేషన్ లో అనాలిసిస్ ఉంటుంది అనమాట. ఎన్ని క్యారెక్టర్లో ఏ రకంగా ఉంటారు, మెంటల్ ప్లాన్ ఎలా ఉంటుంది, థింకింగ్ ప్లాన్ ఎలా ఉంటుంది, ప్రాక్టికల్ ప్లాన్ ఎలా ఉంటుంది, అసలు వీళ్ళకి ఆలోచన సరళ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా డిపెండ్స్ అప్ ఈ చార్ట్ మీద ఉంటుంది అనమాట. సో అది మనకు ఎన్ చంద్రబాబు నాయుడు గారి యొక్క చార్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఆయన పుట్టింది 20వ తారీఖు ఏప్రిల్ 1950 పుట్టారు. ఆయన ఒక చార్ట్ మనం ఒకసారి గమనిస్తే, చూడండి ఇక్కడ 8వ నెంబర్ లేదు ఆయనకి, 3వ నెంబర్ లేదు, 4వ నెంబర్ ఉంది, 4, 9వ నెంబర్ ఇది, 1వ నెంబర్ ఇక్కడ, 5వ నెంబర్ ఉంది, 2 ఉంది, 7 లేదు, 6 కూడా లేదు. మీరు గమనించండి, ఏప్రిల్ 1950 పుట్టారు ఆయన. సో ఇక్కడ మనం గమనిస్తే ఈ యొక్క 3 కూడా వరుసగా కంటిన్యూటీగా ఉన్నాయి. దీన్ని డిటర్మినేషన్, ఒకటి నిర్ణయించుకుంటే అది సాధించేంత వరకు వీళ్ళు నిద్రపోరు. చాలా వండర్ఫుల్ మెంటాలిటీ ఉంటుంది. అంతేకాదు ఎంత కష్టాన్ని భరించే అవకాశం, అదేవిధంగా ఇంక చెప్పండి చాలా చెప్పచ్చు. సో అలాంటి ఒక దృఢమైనటువంటి సంకల్పం వీళ్ళకు ఉంటుంది. ఏది, ఈ 3 రోస్ కనుక కంటిన్యూగా ఉండగలిగితే. ఎందుకంటే ఒక్కొక్కటానికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుందండి. ఇది పట్టుదలకైతే, ఇది టాలెంట్ బుద్ధి కారకుడు, ఒకటి లీడర్షిప్ క్వాలిటీస్, ఇలా 3 ఉన్నాయన్నమాట. ఇలా ఉన్న వాళ్ళు దాదాపుగా వాళ్ళు ఎంచుకున్న వృత్తిలో, వాళ్ళు అనుకున్నటువంటి దీంట్లో సక్సెస్ ఖచ్చితంగా అయ్యి తీరుతారు, నో డౌట్. కానీ ఆయన ఒక పేరు ఇలా పనిచేస్తుంది. ఎందుకంటే ఇక్కడ కూడా చాలా నెంబర్స్ మిస్ అయ్యాయి, వీటి గురించి నెక్స్ట్ వీడియోస్లో మీకు తెలియజేస్తాను ఎలా ఏంటనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈయన జీవితంలో ఉన్నటువంటి, ఈయన సక్సెస్ ఉన్నటువంటి కారణం పేరని మనం ఖచ్చితంగా చెప్పాలి. సో అది ఎలా ఉంది, ఏంటి ఆయన పూర్తి పేరు, వాటి యొక్క నెంబర్ అనాలిసిస్ అనేది మీకు ఇప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ఏఆర్ఏ నారా, సిహెచ్ఏఎన్ డిఆర్ఏ చంద్ర బాబు, ఎన్ఏఐడియు. చూడండి ఇది కేవలం శాస్త్ర ప్రకారం చెప్తున్నా, నా సొంత అభిప్రాయం ఖచ్చితంగా కాదు. అన్ని శాస్త్రాలు దాదాపుగా న్యూమరాలజీ, ప్రొనాలజీ, గ్రాఫాలజీ, ఈ 3 సబ్జెక్ట్స్ బేస్ చేసుకుని మాత్రమే ఈ యొక్క అనాలిసిస్ ఉంటుంది అనే విషయం గుర్తుంచుకోండి. ఇక్కడ మనకేంటంటే ఈ పేర్ల విషయం చూసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పుట్టింది 2వ తారీఖు పుట్టాడు. డేట్, నెల, సంవత్సరం అన్ని కలిపి వచ్చేటువంటి నెంబర్ 9 10 15 12 21 3 వస్తుంది అన్నమాట.
అంటే 2/3 కన్వర్స్ పుట్టాడు. మనకు రెండు పద్ధతులు ఇంటర్నెట్ లో కావచ్చు గూగుల్ లో కావచ్చు లేకపోతే నేను చెప్పే పాయింట్స్ ఇచ్చే నేను చెప్పే వీడియోస్ కూడా ఆ రెండు పద్ధతులు చెప్తాను. కానీ ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది, ఆ పద్ధతిని ZTIN ప్రొనాలజీ సిస్టమ్ అంటారు. సో ఆ పద్ధతిలో కూడా పేరు చక్కగా ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని పొందుతాడు అని నేను చెప్తూ ఉంటాను. సో అలా మూడు పద్ధతులు మీకు వేసి చూపిస్తాను, మీరు చూడొచ్చు. ఎన్ అంటే యాక్చువల్లీ చాలియన్ పద్ధతి అంటారు దీన్ని, ఇది అందరికీ తెలుసు. కానీ దీనికి ఎందుకు ఇలా వచ్చినా కూడా వీళ్ళు సక్సెస్ఫుల్ ఎలా అవ్వగలిగారని చెప్పడానికి ఎవరికి అంత ఇది నాలెడ్జ్ లేదని ఖచ్చితంగా నేను చెప్తాను. ఇది చాలియన్ పద్ధతి. రెండోది పైథాగరస్ పద్ధతి. 5/1/9/1/3/1/2/1/2/3/1/4/3 అండి. ఈ రెండు కాకుండా ZTIN ప్రొనాలజీ సిస్టమ్ అనేది వరల్డ్ లో నెంబర్ వన్ సిస్టమ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ దాదాపుగా మీరు విని ఉండరు, చూసి కూడా ఉండకపోయి ఉండొచ్చు. ఎందుకంటే పేరు అనేది మనిషి జీవితం యొక్క శ్వాస లాంటిది, మనిషిని గుర్తించేది పేరుతోనే కదా. కాబట్టి ఆ పేర్లను విలువ మనం లెక్కించడం అనేది అంత ఈజీ అయిన మ్యాటర్ అయితే ఖచ్చితం కాదు. ఇది చాల్గియన్ అండ్ పైథాగరస్ అనే వాళ్ళు ఇచ్చినటువంటి సంఖ్యా బలాలు ఇవి. కానీ వీటిని బేస్ చేసుకుని మనం ZTIN ప్రొనాలజీ సిస్టమ్ అనే ఒక పదిలో నేను లెక్కిస్తాను, మీరు చూడొచ్చు. ఫస్ట్ పాయింట్ నారా అనేటువంటి పేరులో ఇంకో చిన్న పాయింట్, ఇక్కడ ప్రతి నెంబర్ సిస్టమ్ లో కూడా వేరు వేరుగా ఉంటుందండి. ఎలా అంటే ఇప్పుడు చూడండి, చాల్గియన్ లో ఏ అంటే ఒకటే, అదేవిధంగా ఆర్ అంటే రెండు, ఇక్కడ ఆర్ అంటే రెండు, ఏ అంటే ఒకటే, ఇక్కడ బి అంటే రెండు, బి అంటే రెండే, ఇక్కడ ఐ అంటే ఒకటే, యు అంటే ఆర్, ఇక్కడ యు అన్న ఆరే. పైథాగరస్ లో యు అన్న మూడే, ఐ అంటే తొమ్మిదే, అదే విధంగా యు అంటే ఇక్కడ యాజ్ ఇస్ మూడే, అదే విధంగా ఆర్ అంటే ఇక్కడ తొమ్మిది, ఏ అన్న ఒకటే, ఆర్ అంటే తొమ్మిది, యాజ్ ఇస్ గా ఉన్నాయి, ఎక్కడ మారలేదు. కానీ నేను చెప్పేటువంటి ZTIN ప్రొనాలజీ పద్ధతిలో కనుక చాలా చేంజెస్ ఉంటాయి. ఒక లెటర్ ఒక ప్లేస్ ఉంటే వేరే వేరే వాటి యొక్క వాల్యూస్ మారిపోతూ ఉంటాయి, దాన్ని ZTIN ప్రొనాలజీ సిస్టమ్ అని చెప్తాం. సో ఆ లెక్కలకు తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇది అప్పటికప్పటికే వేసండి, ఇదేది మనం కంటాపాఠం పెట్టి వేసేది కాదు. నెంబర్ ఏది ఇచ్చినా ఆటోమేటిక్ గా ఒక ఫార్ములా అప్లై చేస్తే ఆ నెంబర్ అవుట్పుట్ లోకి వస్తుంది. కొన్ని కొన్ని సార్లు ఈ ఫార్ములా అప్లై చేసినా కూడా కొన్ని పేర్లు మ్యాచబిలిటీ రావు. అలాంటప్పుడు లెక్సీ గ్రామ్స్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ ప్రకారం మనం నెంబర్ సిస్టమ్స్ మార్చుకోవాల్సింది ఉంటుంది అనమాట. సో ఆ రకంగా నేను ఈ యొక్క నెంబర్ సిస్టమ్ వేశాను. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ యు అంటే ఇక్కడ ఆరే వచ్చింది, ఇక్కడ కూడా ఆరే వచ్చిందండి, నో డౌట్. కానీ ఇక్కడ ఏ విలువ మూడు అయితే ఇక్కడ ఏ విలువ ఒకటి అయిపోయింది, ఇక్కడ ఏ విలువ తొమ్మిది వచ్చింది, ఇక్కడ ఏ విలువ ఆటోమేటిక్ గా ఐదు అయింది, సో ఇక్కడ ఆటోమేటిక్ బి విలువ నాలుగు అయితే ఇక్కడ బి విలువ ఎనిమిది అయింది. సో ఇలా మ్యాచబిలిటీ మారుతుంది అనమాట, ప్లేస్మెంట్ బట్టి మారుతుంది అని ప్రొనాలజీ శాస్త్ర ప్రకారం మనం చెప్తూ ఉంటాం. సో ఈ యొక్క వాల్యూస్ ఎలా ఉంది మనం చూద్దాం. ఫస్ట్ పాయింట్ మొత్తం చూద్దాం, ఫస్ట్ నుంచి చూస్తాను. ఇప్పుడు పైథాగరస్ అనే పత్రం ఎలా ఉందో చూద్దాం. 5, 6, 16, 19, 20, 21, 22, 33, 34, 45, 47, 49, 50, 55, 60, 77 వచ్చిందండి, 77 టోటల్. మీరు కాంట కౌంట్ చేసుకోండి ఓపిక్గా, 7+7 14 అంటే 5. కానీ ఆయన బర్త్ నెంబర్ 2, 3 కానీ పుట్టాడు, ఆయన సంబంధం లేదు. అదేవిధంగా చాలియన్ లో 5, 6, 8, 9, 10, 12, 17, 18, 23, 24, 25, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136, 137, 138, 139, 140, 141, 142, 143,
కూడా సక్సెస్ఫుల్ పర్సన్ కాగలిగాడు. ఇలాంటివన్నీ చూస్తేనే చాలా మంది న్యూమరాలజీ లేదు ఏమీ లేదని చెప్తూ ఉంటారు. కాదు, ఉంది. ఎలా ఉంది అంటే కనుక ఈ యొక్క రెండు ఫార్ములాస్ అప్లై చేసుకుంటే వచ్చేటువంటి అవుట్పుట్ నెంబర్ ని కాంపౌండ్ సిస్టమ్ ప్రకారం చూసినట్లయితే దాన్ని జిటిఐఎన్ ప్రణాళిక అంటాం. సో ఆ ప్రణాళిక ఉన్నటువంటి వాల్యూస్ ఒకసారి చూద్దాం. 2, 3, 5, 9, 10 ఏంటండి? 6, 11, 20, 24, 25, 28, 44, 10, 54 ఏందండి? 54, 9 ఏంది? ఇక్కడ చూడండి 11, 14, 20, 28 ఏందండి? 2+ ఏంటంటే 10 ఏంది? 10, 1, 9 ఎంత? 19 ఏంది? ఇది ఒక 10, 29 ఏంది? 2+9, 11, 1+1, 2 అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంత? 2, 20 అంటే 0 వాల్యూ లేదు, 2 మ్యాచ్ అయిందా లేదా? ఇది న్యూమరాలజీ అంటే. సో ఏ వ్యక్తికైనా కూడా కావచ్చు. ఇన్ కేస్ కొంతమంది వేరే రకంగా ఆలోచిస్తారు, నాలా రికార్డు ఉంటుంది కానీ ఆయన ఎంత చంద్రబాబు సంతకం పెడతాడు, దానికి కూడా వాల్యూ ఆటోమేటిక్ ఇదే వస్తుంది. వాటి కాలిక్యులేషన్స్ ఎలా వస్తాయని నేను మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియో తెలియజేస్తాను. అంటే ఇలా ప్రతి మనిషి యొక్క జీవితంలో కూడా తన పేరు గురించి తను తెలుసుకుని ముందుకు వెళ్తే ఆటోమేటిక్గా మీ జీవితంలో చేయవలసింది ఇది మాత్రమే.
ఇలా చేస్తూ ఈ పేరుని మీరు సిగ్నేచర్ ఇంప్లిమెంట్ చేసుకోగలగాలి. అంటే ఈ పేరు అంటే అది మీ పేరు అనుకోండి. సో మీ పేరుని మీ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచబిలిటీ ఉందా లేదా అలా చెక్ చేసుకుని మీరు సిగ్నేచర్ ఇంప్లిమెంట్ చేయండి. రికార్డ్ ఎక్కడ మనం మార్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ పేరు రాంగ్ నెంబర్ ఉండి ఉండొచ్చు. ఒక ఆర్ను ఒక డీనో ఒక ఏనో యాడ్ చేసుకుంటూ వచ్చే నెంబర్ మీ బర్త్ నెంబర్ లేదు మీ డిస్ నెంబర్ అయితే 200% మీ సక్సెస్ ఖచ్చితంగా అనిపిస్తుంది. దాని సిగ్నేచర్ ఇంప్లిమెంట్ చేయాలి. ఆ సిగ్నేచర్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు న్యూమరాలజీ పాయింట్స్ అని కూడా చాలా విషయాలు వస్తాయి. సో అవన్నీ కూడా మీరు ప్రాంప్ట్ గా మెయింటైన్ చేయగలిగితే తప్పకుండా ఈ యొక్క శాస్త్రం మీ జీవితానికి ఒక వెలుగుబాటు చూపిస్తుంది. కనుక మీరు జీవితంలో ఏది చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పడానికి టాపిక్ అయితే మెయిన్ రీజన్ అది ఇదే. సో ఇలా ఈ యొక్క వీడియో మీకు దయచేసి మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. ఏ ఒక్కళ్ళు తెలుసుకుని ఒకవేళ వాళ్ళు సరి చేసుకుని సక్సెస్ అయ్యారనుకోండి, ఇండైరెక్ట్ గా వాళ్ళ లైఫ్ మీరు ఇచ్చిన వాడు అవుతారు. అదే విధంగా నేను చెప్తూ ఉంటాను, నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ ఒకరి మీకు బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ కొట్టిన వెంటనే మీరు సింపుల్ గా వదిలేయకండి. బెల్ కొట్టిన తర్వాత ఆల్ అనే టైప్ వస్తుంది, ALL, దాన్ని ప్రెస్ చేస్తేనే నేను చెప్పే ప్రతి వీడియో మీకు చేరే అవకాశం ఉంటుంది. నేను ప్రతిదీ కూడా ఇది పర్ఫెక్ట్ గా మీకు ఒక న్యూమరాలజీ యాటిట్యూడ్స్ ఎలా ఉంటాయి, దీంతో పాటు క్రొనాలజీ శాస్త్రం ఎలా ఉంటుంది, ఈ రెండింటి కాకుండా గ్రాఫాలజీ ఎలా ఉంటుంది, జెమాలజీ ఏ రత్నాన్ని పెట్టుకుంటే బాగుంటుంది, ఏ డైరెక్షన్ లో ఉండాలి, న్యూమరో వాస్తవంగా ఏ విధంగా ఉంటుంది, సో చాలా పాయింట్స్ అన్ని కూడా ముందు వీడియోస్ మీకు తెలియజేస్తాను. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ.